గుండు భీమన్న కథలు రాక్షసుడు తన భర్తకు చదువు సంజలు లేకపోవటం ఏమీ బాగాలేదనుకుని మహాలక్ష్మి భీమన్న చేత అక్షరాభ్యాసం చేయించింది గారి అల్లుడై ఉండి చదవటమూ రాయటమూ చేతకాకపోవటమేమిటని భీమన్నకు కూడా అనిపించింది అందుచేత అతను శ్రద్ధగా చదువుకుని పుస్తకాలు చదివే దశకు వచ్చాడు గారు కూడా చదువులో అల్లుడికి సహాయపడ్డాడు ఆయన భీమన్నతో మన జమీందారీ వ్యవహారాలు నువ్వు కొంచెం కొంచెం తెలుసుకోవటం అవసరం అందుచేత నేను చదివేది ప్రతిదీ నువ్వు కూడా చదువుతూ ఉండు అన్ని విషయాలు క్రమంగా నీకే తెలుస్తాయి అన్నాడు భీమన్నకు ఎన్ని ఉత్తరాలు చదివినా జమీందారీ వ్యవహారాలు తలకెక్కలేదు గాని తన మామగారు చదివేదల్లా తాను చదవాలన్నది మాత్రం గట్టిగా అర్థమైంది జమీందారు గారు ప్రతి రాత్రి రామాయణం చదివి కళ్ళజోడు తీసి రామాయణం మీద పెట్టి వెళ్ళి పడుకుని నిద్రపోయేవాడు అందుచేత భీమన్న తాను కూడా అలాగే చెయ్యాలనుకున్నాడు రాత్రి అయి అందరూ పడుకునే సమయానికి భీమన్న పడుకోలేదు మామగారు రామాయణం చదివి పడుకోబోయేదాకా వేచి ఉండి నేను కాసేపు చదువుకుని వస్తాను నువ్వు పడుకో అని మహాలక్ష్మితో చెప్పి మామగారి కళ్ళజోడు తాను తగిలించుకుని రామాయణం చదవటానికి కూర్చున్నాడు గారిది చత్వారపు జోడు ఆయన వయసు మళ్ళినవాడు గనక ఆ కళ్ళజోడు లేకపోతే చదవలేకపోయేవాడు భీమన్నకు చత్వారం లేకపోవటం వల్ల ఆ జోడు పెట్టుకుని చదవనారంభిస్తే కళ్లకు శ్రమ అయింది అలాగే శ్రమపడుతూ భీమన్న కొంచెంసేపు చదివేసరికి కళ్ళు వాటంతటవే మూసుకుపోయి కునుకు వచ్చేసింది కాసేపు కునికి మళ్లీ కళ్ళు తెరిచి భీమన్న సేపు చదివి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు ఇలా కునికిపాట్లు పడుతూ భీమన్న రామాయణంలో రాముడు రాక్షసులను చంపే ఘట్టం చదవసాగాడు భీమన్న ఒకసారి ఇలాగే కునుకుతూ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక నల్లని ఆకారం కనిపించింది ఆ వచ్చినవాడొక దొంగ ఇల్లంతా మాటుమణిగి ఉన్న సమయంలో గారింట దొంగతనం చేసే ఉద్దేశంతో వాడు నల్లటి బట్టలు వేసుకుని ముఖానికి చేతులకు మసి పూసుకుని వచ్చాడు కానీ నిద్రమత్తులో ఉన్న భీమన్నకు వాడు రామాయణంలోని రాక్షసుడులాగా కనిపించాడు రాముడు రాక్షసులను అడిగినట్టే భీమన్న ఒరే రాక్షసుడా నీ పేరేమిటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దించి అడిగాడు అరవకు నోరెత్తావంటే చంపేస్తా అంటూ దొంగ భీమన్నను సమీపించాడు భీమన్నకు రాక్షసుణ్ణి చూస్తున్న కొద్దీ ఆగ్రహం రెచ్చిపోయింది అతను దొంగ కత్తి పట్టుకున్న చేతిని ఒక చేత గట్టిగా పట్టుకుని రెండో చేత్తో వాడి పీక పట్టుకున్నాడు దొంగ ఒక్క చావుకేక పెట్టి కింద పడిపోయాడు ఆ అలికిడికి వాళ్ళంతా లేచి వచ్చారు దొంగ దొరికిపోయాడు వాడు పేరుమోసిన గజ దొంగ చేత వాణ్ణి పట్టుకున్నందుకు భీమన్న ఖ్యాతి చాలా దూరం పాకింది కథ కంచికి మనం ఇంటికి